బాగుంది పక్క హిట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నయ్య మంచి బ్యాక్ టు బ్యాక్ మంచి స్టోరీ ఫిల్మ్స్ తీస్తున్నాడు నరేష్ అన్నయ్య రాజు గారు మీరు ఎలా చేశారంటే మీ సినిమా ప్రతి సినిమా సంగ్రహదకు వచ్చి మీ సినిమా అట్ర ఫ్లాప్ చేస్తాం మేము అందరం కలిసి తెలంగాణ ఆంధ్రలో ఉన్న తెలుగు తెలుగు ఆడియన్స్ మీ సినిమాలు ప్రతి సినిమా అట్ర ఫ్లాప్ చేస్తాం నెగిటివ్ టాక్ తీసుకెళ్తాం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మేము మర్యాదగా చెప్తున్నాం అల్లారెండు గారు దిల్రా గారు మీరు ఎలాంటి సమయంలో తెలుగు సినిమా ఉన్న సందర్భంలో మీరు డబ్బింగ్ సినిమాలు తెచ్చి మీరు ఎలా మన తెలుగు హీరోని దెబ్బతీస్తే మర్యాదగా ఉంటాం చెప్తున్నాం సినిమా సూపర్ అండి చూడాలి అల్లర్ నరేష్ గారు యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అల్లర్ నరేష్ గారిని మళ్ళీ యాక్షన్లో అంటే సీరియస్ రోల్లో చూసాము బాగుంది అన్న నరేష్ మూవీ బాగుంది ఇంకొక హిట్ నాంది తర్వాత మళ్ళీ మంచి కాన్సెప్ట్ అది ఒక మంచి కాన్సెప్ట్ ఇది అతను ఏంటంటే ఫిక్స్ అయ్యింది ఇంకా సోషల్ మెసేజ్లు గట్టి ఇద్దాం జనాలలో గట్టి ఎక్కిద్దాం అని ఫిక్స్ అయ్యిండు ఇట్లా మారేడు మళ్ళీ ప్రజానీకం చాలా బాగుంది సినిమా మాత్రం క్లైమాక్స్ హైలైట్ అన్న గమ్యంలో పర్ఫార్మెన్స్ చూసాం మన అల్లరి నరేష్ గారిది ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ అదే ఎమోషనల్ ఈ సినిమాలో పెట్టారన్నమాట నువ్వు వస్తావని నేను ఏంటి అది సాంగ్స్ నిజంగా కామెడీ బాగుంది నరేష్ అన్న ఇట్లా ఎందుకు కాన్సెప్ట్ ఎట్లా ఒప్పుకున్నాడు అసలు ఆయన రికార్డులు నిలబడతాడు ఈ సినిమాతోని ఎన్నాళ్ళు కామెడీగా చేస్తాను అల్లరి నరేష్ ఇప్పుడు ఒక ఓటు గురించి ఎలా రాజకీయం ప్రసాదంగా బాగుంది హైలైట్ గా ఉంది బాగుందండి సినిమా సూపర్ గా ఉంది పక్క హిట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నయ్య మంచి బ్యాక్ టు బ్యాక్ మంచి స్టోరీ ఫిల్మ్స్ తీస్తున్నాడు నరేష్ అన్నయ్య అప్పుడు దాకా ఓన్లీ కామెడీ ఫిల్మ్స్ అనుకున్నాం మనం ఇప్పటి నుంచి మంచి స్టోరీ ఓరియంటెడ్ గా కూడా వెళ్తున్నాడు సూపర్ హిట్ చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అందరికి యాక్టింగ్ ఎలా సూపర్ అండి అసలు అప్పుడు నరేష్ అన్నయ్య ఇప్పుడు నరేష్ అన్నయ్య చాలా డిఫరెన్స్ ఉంది అసలు అసలు బిఫోర్ ఆ మూవీ ఆఫ్టర్ ఈ మూవీ అలాగే అసలు చాలా పర్ఫెక్ట్ గా యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఫ్యూచర్ లో ఇంకా మంచి ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నరేష్ అన్నయ్య దగ్గర నుంచి సూపర్ అన్నయ్య బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అల్లరి నరేష్ గారిని మళ్ళీ యాక్షన్లో అంటే సీరియస్ రోల్లో చూసాము ఆయన ఇంకా యాక్షన్ చేసినా కూడా చూడొచ్చు అనేలాగా అయితే చేశారు ఎందుకంటే నాంది కానీ ఇది కానీ ఆయనలోని కంప్లీట్ యాక్టర్ని బయట తీసుకొచ్చింది కామెడీని వదిలిపెట్టేశారు అల్లరిని వదిలిపెట్టారు సో ప్రాపర్ కంటెంట్తో అయితే మన ముందుకు వచ్చేసారు చాలా బాగుంది భయ సినిమా అంటే ఏజెన్సీ ఏరియాలో బతికే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళని ఎలా దోచుకుంటున్నారు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు వాళ్ళకి ప్రాపర్గా ఏం చేయట్లేదు గవర్నమెంట్ సో గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళకి ఏదన్నా చేయాలి అలాగే గవర్నమెంట్ వాళ్ళే అంటే గవర్నమెంట్ అంటే ఇక్కడ మనకి రాజకీయ నాయకులే కాదు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వాళ్ళ సంతకానుకున్న విలువని చెప్తూ మనకు వచ్చిన సినిమా మారేడుమల్లి ప్రజానీకం చాలా మంచి సినిమా చాలా మంచి కాన్సెప్ట్ తోటి అయితే మన ముందుకు వచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే వర్క్ చాలా బాగుంది ఫ్యామిలీస్తో వచ్చి కూడా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సినిమాని అంటే సినిమాలా కాకుండా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం అనమాట ప్రజల కోసం ఇంకా ఒక మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళ జీవితాలు ఇంత కష్టపడుతున్నారా ఎలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న ఆలోచన అయితే మనం ముందుకు తీసుకుని వచ్చారు చాలా మంచి కాన్సెప్ట్తో సినిమా వచ్చింది రేటింగ్ ఎంత సార్ 5 కి 3.5 ఏ సినిమా చూసారన్న మారేడు బిల్లి ఉందన్న ఓటేకున్న ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడండి నేను ఇప్పుడు 5 సార్లు ఓటేసా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు వచ్చే సంవత్సరం మన తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పల్లెటూరు అంటే తండా ఏరులో ఉన్న వాళ్ళ కోసం సినిమా ఇది ఎందుకంటే జనాలు మారాలి 5,000కి 3,000కి ఓటేయకండి అని చెప్పి సినిమా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా దిల్ రాజు అల్లారవింద్ గారిని చెప్తున్నాను మీరు చాలా చాలా దుర్మార్గం అని పనిచేశారు ఎందుకంటే ఒక స్ట్రేట్ తెలుగు సినిమా విడుదలైనప్పుడు మీరు లవ్ టుడే అని ఒక డబ్బింగ్ సినిమా తోడేలని ఒక డబ్బింగ్ సినిమాలు తెచ్చి మీరు థియేటర్లన్నీ బ్లాక్ చేసి అల్లరి నరేష్ గారికి థియేటర్లు దొరకకుండా చేశారు చాలా దుర్మార్గం నువ్వు తెలుగులో అయిన ఉండి మీరు తెలుగు వరకు తీర్మా థియేటర్లు దొరకనివ్వట్లేదు చాలా చాలా దుర్మార్గం సంక్రాంతికి మన చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది పెద్ద సినిమాలు ఉన్నాయి మీరు వారసుడు సినిమా కోసం సినిమా థియేటర్లు ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది స్ట్రేట్ తెలుగు సినిమా కాదు తమిళ సినిమా అని చెప్తున్నారు తమిళ సినిమా అన్నప్పుడు ముందు రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి తెలుగుకి ఇవ్వాలి తర్వాత తమిళకి ఇవ్వాలి అందుకే మీరు 6 థియేటర్లు 7 థియేటర్లు ఏరియా వైజ్గా వైజాగ్లో ఒక 70 థియేటర్లు నైజాంలో ఒక 200 థియేటర్లలో బ్లాక్ చేసి పెట్టుకోవడం చాలా దుర్మార్గం దయచేసి ఇది మానుకోండి మీరు చేంజ్ అవ్వాలి మొన్న అక్టోబర్లో కూడా గాడ్ ఫాదర్ కూడా ఇలాగ దెబ్బేశారు కాంతర మూవీ తెచ్చారు సద్దర్ మూవీ తెచ్చి గాడ్ ఫాదర్ సినిమా మొత్తం డల్ చేసి పడేశారు ఇటు సినిమా కూడా ఫ్లాప్ చేసి పడేశారు మీరు ఈ సినిమాల వల్ల మన తెలుగు సినిమాలకు దెబ్బ పడుతుంది బాగా అందుకని దయచేసి మీరు ఎలాంటి సినిమాలు దిగ ఇలాంటి సమయంలో తెలుగు సినిమా ఉన్న సమయంలో మీరు డబ్బింగ్ సినిమాలు తేవద్దు ఇలాంటి అల్లరి నరేష్ లాంటి ఒక మంచి సినిమాలు నలిగిపోతున్నాయంట లవ్ టుడే సినిమాలు అంటే నలిగిపోతున్నాయి ఎందుకంటే జనాలకు సొల్లు ఖర్చుకోవడం ఎక్స్పోజింగ్ కావాలి యూత్ చెడిపోతుంది ఆ సినిమాల వల్ల యూత్ కావాల్సింది మెసేజ్ ఎక్స్పోజ్ చేసి డ్రగ్స్ ఇవి జనాలకు ఉపయోగపడవు ఇలాంటి సినిమాలు జనాలకు ఉపయోగపడతాయి ఈ లవ్ టుడే ఎవరికి దిల్రాజు గారికి ఏం చెప్తారు ఇప్పుడు దిల్రాజు గారు మీరు ఎలా చేశారంటే మీ సినిమా ప్రతి సినిమా సంగ్రహదకు వచ్చి మీ సినిమా అట్ర ఫ్లాప్ చేస్తాం మేము అందరం కలిసి తెలంగాణ ఆంధ్రలో ఉన్న తెలుగు
తెలుగు ఆడియన్స్ మీ సినిమాలు ప్రతి సినిమా డ్రాప్ చేస్తాం, నెగిటివ్ టాక్ తీసుకెళ్తాం. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, మేము మర్యాదగా చెప్తున్నాం. అల్లరవింద్ గారు, దిల్రాజు గారు, మీరు ఎలాంటి సమయంలో తెలుగు సినిమా ఉన్న సందర్భంలో మీరు డబ్బింగ్ సినిమాలు తెచ్చి మీరు ఎలా మన తెలుగు హీరోలు దెబ్బతీస్తే మర్యాద ఉంటుందని చెప్తున్నాం. అదే నరేష్ మూవీ చూసిన అన్న, బాగుంది అన్న, నరేష్ మూవీ బాగుంది. ఇంకొక హిట్ నాంది తర్వాత మళ్ళీ మంచి కాన్సెప్ట్, అదొక మంచి కాన్సెప్ట్ ఇది. అతను ఏంటంటే ఫిక్స్ అయ్యండి, ఇంకా సోషల్ మెసేజ్లు గట్టిగా ఇద్దాం, జనాలలో గట్టిగా ఎక్కిద్దాం అని ఫిక్స్ అయ్యిండు. గుడ్, అది అట్లాంటి కాన్సెప్ట్తోనే తీయాలి మూవీస్. ఏదో కమర్షియల్ చెత్త తీస్తే ఏముంటుంది, కొంచెం సేపు ఎంటర్టైన్ అవుతాం నవ్వుకుంటాం. అంటే ఇది ఎట్లా అంటే, అబ్బా కూసబెట్టిండు ఏంద్రా సోచ్ చెప్తున్నాడు, ఇక్కడ కూడా థియేటర్ మీద స్క్రీన్ మీద 200 పెట్టి సోచ్ చెప్తున్నాడు అన్నట్టు ఉండదు. మనం రిలేట్ అవుతాం, ఎవ్రీ సీన్ రిలేట్ అవుతాం అన్న సినిమాల. అంటే కొందరు అనుకుంటారు ఈ మధ్య సినిమాల సోషల్ మెసేజ్లు ఇస్తే, ఈ 200 పెట్టి నీ అమ్మ ఇక్కడ కూడా సోషల్ మెసేజ్లు ఇస్తున్నాడు, ఇక్కడ కూడా మోటివేషన్లు ఇస్తున్నారు ఏంద్రా, అట్లేం లేదు. చాలా మంది నరేష్ ఏంటంటే, ఇప్పుడు ఇదే మూవీ ఒక పెద్ద స్టార్ తీస్తే పక్క తిడుతుండన్న. ఎందుకు ఈ సోషల్ మెసేజ్లు అనుకుంటా, బట్ నరేష్ తీసిండు కదా, మనకి ఓకే నచ్చేస్తా సినిమా. నరేష్ గారు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందా, కామెడీ సినిమాలు తీస్తే? ఇలా అనేది ఇలా కామెడీ తీస్తే అతను కామెడీ అయిపోయింది. అతను నిజంగా ఇట్లానే మంచి సినిమాలు అప్పటి నుంచి తీసింటే అతను స్టార్ అవుతుండే. మధ్యలో కొంచెం చిన్న చిన్న చీప్ చీప్ సినిమాలు తీసిండు కాబట్టి ఓకే, మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు, విచ్ ఇస్ గుడ్. అండ్ సినిమాలో ఒకలా చెప్పండి సార్, సినిమా హిట్ యావరేజ్? నాకైతే యావరేజ్ అన్న. ఇప్పుడు ఎట్లయితుందంటే, ఈ మధ్య ప్రెషర్తో కొందాం, పబ్లిక్ ప్రెషర్, అందరు బాగుంది బాగుంది అని మనకు యావరేజ్ అనిపించింది. ఇదేంది మనకు యావరేజ్ అనిపిస్తుంది, అందరు సూపర్ అంటారు. బట్ నాకైతే జెన్యున్గా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్లో ఓకే వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్లో ఒక పాట లాగి కొంచెం క్లైమాక్స్లో కొంచెం లాగ్ అనిపించింది. బట్ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది, కాన్సెప్ట్ కోసం రండి అన్న. ఏ మూవీ చూసారు? ఇట్లా మారేడు మళ్ళీ ప్రజానీకం, చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ భయ్యా, చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆయన. రియల్లీ ఒక సోషల్ కాజ్ మీద నడిచే మంచి సినిమా ఇది, అందరూ చూడాలి ఈ సినిమాని, అందరు ఎంకరేజ్ చేయాలి. సోషల్ కాజ్ మీద చూసే ప్రతి సినిమాని ఎంకరేజ్ చేయాలి, అందుకని కోరుకుంటున్నాను. చాలా బాగుంది సినిమా, కామెడీ చేస్తే బాగుంటుంది. ఇట్లా సోషల్ మెసేజ్ తీసుకుంటే, సోషల్ మెసేజ్లు ఇస్తే అంటే, అప్పుడు ఎంజాయ్ చేసాము, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. బట్ ఇది కూడా బాగుంది, అది బాగుంది, రెండు బాగున్నాయి. చాలా డీసెంట్గా ఉన్నారు అలర్ నరేష్, అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అడవి బిడ్డలు, ఒక రాజమండ్రి దగ్గర ఒక మారేడు మీద, అసలు అడవి బిడ్డల యొక్క వాళ్ళకున్న లోటుపాట్లు ఏంటి, దాన్ని చెప్పడం గురించి కానీ చూపించడంలో కానీ, సినిమాటోగ్రఫీ రామరెడ్డి అండ్ చాలా బాగా, సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది, అండ్ డైరెక్టర్ వర్క్ కూడా చాలా బాగుంది, అండ్ నరేష్ గారు అండ్ ఆనంది కూడా చాలా బాగుందండి యాక్టింగ్, అండ్ చాలా బాగా సక్సెస్ అయ్యారు. నైస్ మూవీ. స్టోరీ హైలైట్స్ ఏంటి అంటే, అంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఈరోజు ఇక్కడ బతుకుతున్నామంటే ఒక ఆర్గానిక్ ఫుడ్ కోసము ఈరోజు బయట మార్కెట్లోకి వెళ్ళి వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అది ఆ గిరిజనులు చాలా తక్కువకు పండించి వాళ్ళ దగ్గర నుంచి ఒక దళారి చాలా తక్కువలో కొట్టి అమ్మేస్తాడు. కానీ అలాంటి ఆర్గానిక్ ఫుడ్ మనకి ఇక్కడ దొరకట్లేదు. అలాంటి తల్లిపెట్టులను పుట్టి అలాంటి వాళ్ళకి సరైన ఇది లేదు, వాళ్ళకి ఒక విద్య వైద్యం ఏదీ లేదు. కానీ ఈరోజు మనకి ఈ ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే వాళ్ళే ఉండాలి. సో అది చూపించడం హైలైట్. సినిమా సూపర్ అండి, చూడాలి. అల్లర్ నరేష్ గారు యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని కామెడీగా నవ్వించాడు, ఈ సినిమాలో ఒక ఎమోషన్ తీసుకెళ్తాడండి. అండ్ ఆయన వెరీ డీసెంట్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా లేదా ఒక హైయర్ అథారిటీ లాగా ఆయన డీసెన్సీ చాలా బాగుంది, సూపర్ హిట్ అండి. ఎట్లుందన్న ఇట్లు మారేడు మిల్లి అల్లర్ నరేష్ మూవీ? మారేడు మిల్లి ప్రజానీకము అనేది ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఏం అర్థం కాలేదన్న, ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఏం అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే ఈ సినిమా చూసినాక చాలా అద్భుతంగా ఉందన్నమాట. వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, వాళ్ళు పడే బాధలు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఏమీ లేదు, కమ్యూనికేట్ ఏది లేదు. ఒక ఎలక్షన్ 6 మంత్స్ బిఫోర్ వాళ్ళని అప్రోచ్ అవుతారు, ఓట్లు కావాలి మీరు రావాలంటారు, కానీ ఆ ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోరన్నమాట. ఒక అల్లర్ నరేష్ గారు వాళ్ళకి ఓటు కల్పించడానికి వెళ్తారు, అక్కడ బాధలు చూసి అతను కూడా కరిగిపోయేసి ప్రభుత్వంతో పోరాడతాడు అన్నమాట. ఒక గమ్యంలో పర్ఫార్మెన్స్ చూసాం మన అల్లర్ నరేష్ గారిది, ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ అదే ఎమోషనల్ ఈ సినిమాలో పెట్టారనమాట. ఆ విధంగా నటించాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా సంతోషంగా ఉందన్న, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రంగస్థలం సక్సెస్ మీట్లో, మట్టి సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి అని. ఆ పదం మైండ్లో పెట్టుకొని నేను వచ్చానన్న. సినిమా అయితే చాలా టెర్ఫిక్గా ఉందన్న. అల్లర్ నరేష్ గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు, 9 ఇయర్స్ హిట్ లేదన్న అల్లర్ నరేష్ గారికి. అల్లర్ నరేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాంటీ ఫ్యాన్సే లేరనమాట. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ వచ్చి అల్లర్ నరేష్ గారు చూస్తారనమాట. కానీ లాస్ట్ ఇయర్ నాంది పడ్డది, ఈ ఇయర్ ఇట్లు మారేడు మళ్ళీ పడ్డది, హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. యూటర్న్ తీసుకొని కంబ్యాక్ అయ్యి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అన్న.
అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందన్న. అల్లర్ నరేష్ గారికి ఇంకా అల్లర్ నరేష్ కాకుండా గోల్డెన్ నరేష్ అనే పెట్టొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్లో మారడ మల్లు ప్రజానీకం మూవీ చూశాను భయ్య. నేను అనుకున్న ఫస్ట్ లో అన్ని ప్రతి సినిమాలు కామెడీ చేస్తున్నాడు కదా, నిజంగా అల్లర్ నరేష్ గారు ప్రతిదీ కామెడీ ఉండొద్దని ఊహించుకొని వచ్చాను. నిజంగా ఒక జీవితం ఒక మనిషి ఎంత చెడిపోతున్నాడు అనేది దీంట్లో చూపించాడు భయ్య. ఒక ఊరు కోసం ఒక నీ కోసం నువ్వు ఒక బతుకుతే నువ్వు చెడిపోకపోవచ్చు, కానీ ఒక్క నువ్వు ఒక్కడివి తలుచుకొని ప్రజల కోసం ఏదో ఒకటి మంచి పని చేస్తే మాత్రం నీ పేరు మీద వందల కుటుంబాలు బతుకుతాయని చెప్పి అల్లర్ నరేష్ గారు చాలా బాగా యాక్టింగ్ అద్భుతంగా చేశారు, మంచి పండించారు నిజంగా. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు, నువ్వు వస్తావా అని నేను అంటే ఏం భయ్యా అది సాంగ్స్ నిజంగా కామెడీ బాగుంది. మనం నిజంగా జబర్దస్త్లో నాగబాబు గారు రోజా గారిని చూసి మనం ఎలా నవ్వుకుంటామో అలా ఈ సినిమాలు కూడా అంత కామెడీగా బాగుంది భయ్య. అల్లర్ నరేష్ గారు ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, కామెడీ సినిమాలు చేస్తే బాగుంది, కామెడీ కానీ ఇలాంటి సినిమాలు చూస్తేనే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతిదీ ఇప్పుడు ఎప్పుడో కామెడీ చేస్తున్నా కూడా జనాలకు బోర్ కొట్టుద్ది, కాబట్టి కొత్త కంటెంట్ తీసుకొని నిజంగా మన నాంది మూవీ నుంచి వచ్చాడు మన అల్లర్ నరేష్, ఆ సినిమా ద్వారా చూపించాడు యాక్షన్ మూవీ కానీ ఏ మూవీ కానీ నేను చేయగలుగుతాను అని చెప్పి దాంట్లో యాక్టింగ్ అంత అద్భుతంగా చేసి నిరూపించాడు, సూపర్ హిట్ కొట్టాడు. సినిమా హిట్ యావరేజ్ భయ్య ఒక్క ముక్క కాదు, 100 ముక్కలు చెప్తాను నేను హిట్ అని చెప్తాను. నిజాయి డైలాగులు చెప్పడం మెసేజ్ చేయడం అన్న ఏం లేదు, అక్కడ ఉన్న కష్టాలు ఎవరైతే అంటారు ఆ ప్రజలు పడుతున్నారు అధికారం పోయిన తర్వాత వాడికి సేమ్ ప్రాబ్లం వస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి క్లైమాక్స్ లో చూపెట్టిండు సినిమా, మాత్రం క్లైమాక్స్ హైలైట్ అన్న ప్లస్ పాయింట్. ఎందుకంటే మనకు దర్శకుడు మోహన్ గారు చాలా మంచి అంటారు డైరెక్షన్ చేసిండు, లాస్ట్ కి మన క్లైమాక్స్ లా పేజీలు పేజీలు డైలాగ్ లేకుండా మంచి వీడియో పరంగా వీళ్ళ కష్టం ఇదిరాబే అని చెప్పేసి చూపెట్టిండు. సేమ్ అధికారికి ఎట్లయితే ప్రాబ్లం వస్తుందో చాలా బాగుంది అన్న, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, నరేజర్ కెరియర్ లో మంచి ఏమంటారు మంచి హిట్, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు, ఇలాంటి సబ్జెక్ట్స్ రావాలి, నరేజర్ ఇట్లా సీరియస్ రోల్ చేయాలి అని కోరుకుంటున్నా. కామెడీ అయితే వద్దు మాకు, నాంది తోటి హిట్ కొట్టిండు, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు అన్న, సినిమా చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా అన్నా? వేరే లెవెల్ అన్న సినిమా, సినిమా మస్తు ఉంది అన్న, నరేష్ గారి యాక్టింగ్, ఆ మూవీలో అన్న నరేష్ అన్న అసలు ఇలాంటి సినిమా తీసాను నేను ఊహించుకోలేను లైఫ్లో, అంటే ప్రజల గురించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ గురించి చెప్పిన నరేష్ అన్న వేరే వస్తున్నా, అసలు ఇలాంటి సినిమా వస్తుందని నేను లైఫ్లో కూడా అనుకోలేనా, అట్లుందా నరేష్ గారి యాక్టింగ్. అసలు నరేష్ అన్న ఇట్లా ఎందుకు ఈ కాన్సెప్ట్ని ఎట్లా ఒప్పుకున్నాడు, అసలు ఆయన రికార్డులు నిలబడతాడు ఈ సినిమాతో, ఈ సినిమాతో నాంది తర్వాత రికార్డు కొట్టినట్టే మన నరేష్ అన్న అట్లున్నా అన్న సినిమా ఎమో బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న, లవ్ స్టోరీ కానీ ఇది ప్రజల గురించి, ప్రజల కష్టాలు తెలుసుకుని లవ్ స్టోరీ అవేముండవు, ప్రజల కష్టాలు ప్రజలు బాగుపడాలని కాన్సెప్ట్ సినిమా తీసినా ఓ స్టోరీ కొత్తగా, అసలు ఏ హీరో తీయలే ఎవరు తీయలే. అల్లర్ నరేష్ కామెడీ చేస్తే బాగుంటుందా, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందా? కామెడీ వేస్ట్ అన్న, ఇట్లాంటి సినిమాలు తీస్తేనే ప్రజల గురించి తెలిసే కానా, ఇప్పుడు మనకు ఎట్లున్నో తెలియదు కానీ ప్రజలు ఎట్లున్నారు ఈ కాలంలో ఎట్లున్నో తెలిసేది, మన ప్రజల గురించి తెలవాలనే కానీ సినిమా తీసేది, ప్రజల కష్టాలు తెలుసు. చెప్పు సినిమా హిట్ ఆఫ్ అట్టా బ్లాక్ బాస్టర్ హిట్ బ్లాక్. అల్లర్ నరేష్ భయ్య మూవీ అయితే హైలైట్ ఉంది, చాలా బాగుంది. అల్లరి ఈ సినిమాలో కొత్తగా చేయినాడు బ్లాక్ బస్టర్ మూవీ, ఏమంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది, ఎన్నాళ్ళు కామెడీగా చేస్తాను అల్లర్ నరేష్, ఇప్పుడు ఒక ఓటు గురించి ఎలా రాజకీయం ప్రసాదంగా బాగుంది, హైలైట్గా ఉంది. ఏమంటే ఈ సినిమాలో సాంగ్స్ కొద్దిగా తక్కువైనాయి, సాంగ్స్ ఉన్నింటికి కొద్దిగా బాగుండు, మొత్తానికి 5 3 పాయింట్ ఇవ్వచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ హైలైట్ మూవీ.